సార్, మీరు ఈడనే ఉండురు సార్, మీరు లేకుంటే మాకు చదువులు ఎక్కాయి సార్. మేడం ప్లీజ్ మేడం, మమ్మల్ని విడిచిపెట్టి పోకుర్రి మేడం. ట్రాన్స్ఫర్ల మీద సార్లు మేడాలు వెళ్ళిపోతుంటే పోరలంతా ఒక ఏడుపు కాదు. ఓ గూర్లనైతే సారు ట్రాన్స్ఫర్ అయిన బడికే పోయి షేర్కి అయినరు పిల్లలంతా. టీచర్లకు స్టూడెంట్స్కు నడుమ గిట్ల పాయనం నడుస్తుంటే గాఢ చూడుర్రి ఏమైందో. 200 మంది ఆడపిల్లలు 2 కిలోమీటర్లో 4 కిలోమీటర్లో కాదు 15 కిలోమీటర్లు నడుచుకుంటొచ్చి సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్ ముంగట ఊకున్నారు. అప్పుడు టైం 5:30 కావచ్చు. పొద్దు గూట్లే పడ్డది. ఇంత చీకటైంది, చిమ్మ చీకటైంది, అస్సలు తగ్గలే. పెద్ద ఆఫీసర్లు వచ్చి బుద్ధికిచ్చిన గింత కూడా వినలే. ఇంతకు షెల్లెమ్మల డిమాండ్ ఏంటంటే, ఒక విద్యార్థి ప్రేరక రాకపోతేనే మా పేరెంట్స్ గ్రూప్ లో పెట్టి మా ఫోటోలు పెద్ద ఇష్యూ చేసి మమ్మల్ని టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తాను బెదిరిస్తుంది. మరి అదేం ప్రిన్సిపల్ మేడం, రూమ్ లా బీర్ బాటిల్ దొరికినాయి, ఆ ఏసీకి సప్లై చేసింది, ఇంతవరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? సూర్యాపేట జిల్లా బాలెంల గురుకుల మహిళా డిగ్రీ కాలేజ్ లా మొన్న బీర్ బాటిల్లు దొరికినాయి, అది కూడా ప్రిన్సిపల్ మేడం ఆఫీస్ లా. మంచిగా షీరల నడమ పెట్టుకుని ఒకళ్ళు తెస్తుంటే పిల్లలు చూసినట్టుర్రు. బాగోతం బయటేసిండ్రు. పెద్ద సార్లకు తెలిసి మేడాన్ని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. లేలే, సస్పెండ్ చేయాలని మనోళ్ళ కొట్లాట. కానీ ప్రిన్సిపల్ మేడంకి ఆ పోస్ట్ ఎట్లు ఇచ్చారు? ప్రిన్సిపల్ మేడం సస్పెండ్ ఎందుకు చేయలేదు? అమ్మాయిలు చదువుకునే కాలేజ్ లా బీర్లు దొరకడంటే చిన్న ముచ్చట్నా మరి. అందుకే 15 కిలోమీటర్లు నడిసొచ్చి కలెక్టర్ ఆఫీస్ ముంగట 4 గంటలు ధర్నా వేస్తే ఇక లాభం లేదని రాత్రి 10 గంటలకు కలెక్టర్ సార్ వచ్చి అందరినీ లోపలికి పిలువనంపిండు. అందరినీ గూకుండా పెట్టి మనోళ్ళు చెప్పినయ్యని పక్క ఎంక్వైరీ చేస్తా, తప్పు చేసిన వాళ్ళని ఇడిచిపెట్టాం, మాది జిమ్మేదారి అని మాటిస్తే గప్పు నిమ్మలబడ్డారు. ఆ రాత్రి నడుచుకుంటా పోలేరని కలెక్టర్ సారే బండు పెట్టి అందరినీ కాలేజీకి పంపించిండు. అంతకు మొదలే సార్ కూడా ఆ కాలేజీ కాడికి పోయి వివరాలు అరుచుకున్నాడు. అంత ఎంక్వైరీ చేపించి మేడం మీద ఏం యాక్షన్ తీసుకుంటారో గాని జిజ్జు మీద కొట్లాడిన ఆడపిల్లలనైతే తారిఫ్ చేయాల్సిందేనబ్బా.